హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఖాదర్ భాష. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ గురించి. ఇది రిపేర్కి వచ్చింది, ఏమైందో ఒకసారి టెస్ట్ చేద్దాం. దీనికి ఇది లాక్ బటన్ కూర్చోట్లేదు. ఇది ఎందుకు కూర్చోట్లేదో ఒకసారి మనం దీని గురించి టెస్టింగ్ చేద్దాం. ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఓపెన్ చేసాం. ఈ బటన్ ఎందుకో మ్యాగ్నెట్ పట్టలేదు, చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ రైస్ కుక్కర్లో దీనికి ఒక బటన్ ఇస్తాడు, ఎలిమెంట్కి ఒకటి ఇస్తాడు. ఇక్కడ దీనికి ఇది వెళ్ళి ఇది మ్యాగ్నెట్లో ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయినప్పుడే దీనికి ఇదైద్ది ఫ్రెండ్స్. ఇది ఎందుకు పట్టుకోవట్లేదో ఒకసారి చూద్దాం. కొద్ది దీన్ని బెండ్ చేసి చూద్దాం ఫస్ట్ ఎలా ఉందనేది. ఒకసారి స్విచ్ పనిచేస్తుందా లేదా చూద్దాం సార్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, స్విచ్ కూడా బాగా పనిచేస్తుంది. ఒకసారి పవర్లో పెట్టి చూద్దామని ఒకసారి వస్తుందా, దీనికి పవర్ రావట్లేదా. ఫ్రెండ్స్, పవర్ వచ్చేసింది. ఇది ఇండికేటర్ వెలుగుతుంది ఫ్రెండ్స్, బటన్ ఆన్ చేసాం ఇది కూడా వెలుగుతుంది. చూద్దాం ఎంతసేపు హీటింగ్ అవుతుందో. మీరు ఎలా సొంతంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, దీంట్లో ఏం లేదు. ఎవరైనా సొంతంగా చూసి చేసుకోవచ్చు, దీంట్లో ఏం లేదు. యూట్యూబ్లో చూస్తే తెలిసిపోయింది మీకు కూడా.
ఫ్రెండ్స్ హీటింగ్ వచ్చేసింది ఇది కొద్దిగా కొద్దిగా బెండ్ చేద్దాం హీటింగ్లో ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు దీంట్లో ఏమి ఎక్కువ రిపేర్ ఏం రాదు ఇది మ్యాగ్నెట్ పోతే తప్ప ఏమి రిపేర్ లేదు దీంట్లో రెండోది ఇది స్విచ్ బటన్ ఈ బటన్కి నేను కింద ఒక చిన్న బటన్ వచ్చింది ఇది దీన్ని ప్రెస్ అయ్యింది ఓపెన్ అయ్యేటప్పుడు ఇది మనం ఎట్లా అన్నప్పుడు వదిలేసిద్ది బటన్ రెడ్ బటన్ ఉంటుంది లోన్ పక్క ఫ్రెండ్స్ అంతా కుకింగ్ అయిపోయిన తర్వాత ఇదేమవుతుందంటే మామూలుగా మనం ఇట్లా ఆన్ చేస్తాం అది కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత అయిపోయిందని మనకి సిగ్నల్ ఇచ్చేటప్పుడు అది వదిలేస్తుంది ఫ్రెండ్స్ ఇదే దీంట్లో అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ కరెక్ట్ క్వశ్చన్ దీంట్లో చిన్న చిన్న రిపేర్లు వస్తాయి ఫ్రెండ్స్ దీంట్లో పెద్ద పెద్ద ఏం లేవు దీంట్లో పెద్ద వస్తువులు కూడా ఏం లేవు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఆ బెల్ ఐకన్ని క్లిక్ చేయండి ఆల్ అనే దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మా వీడియోలు నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్.